అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో ఉన్న వార్తలు, అంశాలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కామెంట్ చేయండి. సో మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్, ఒక్క 1 మినిట్ మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయను. యాక్చువల్లీ మనం లాస్ట్ సండే బెంగళూరులో మీటప్ పెట్టాము, ఈ సండే 7వ తేదీన హైదరాబాద్లో మీటప్ అని అనుకున్నాం కదా. కాకపోతే నాకు నిన్న సాయంత్రం నుంచి కొన్ని థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. హైదరాబాద్ వస్తే నిన్ను నచ్చేస్తాం, ఇచ్చేస్తాం, హైదరాబాద్ నువ్వు వస్తే ఊరుకోము అని నాకు, అంటే 1-2 కాల్స్ నేను లైట్ తీసుకున్నాను, కానీ నాకు మెసేజ్లు రావడము కొన్ని ఇవన్నీ రావడం జరుగుతుంది. సారీ, అంటే ఆ వచ్చేయని నాకు భయం కాదు, ఆ వచ్చేయి నన్ను ఏదో చేసేస్తారని భయం కాదు. ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా, ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఒక 300-400 మంది లేదా 500 మంది గ్యాదర్ అవుతున్నప్పుడు అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా పోలీసులు రావడము, శాంతి భద్రతల సమస్య అనేది ఇది దీన్ని ఏదో ఒకటి తోసేస్తారు. తోసేసి నిర్వాహకుల మీద, అంటే మాలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కొన్ని కారణాలు వెతుక్కుంటారు. కాబట్టి నేను హైదరాబాద్ మీటప్ నుంచి డ్రాప్ అవుదాం అనుకుంటున్నా. నేను పొద్దున్నే తీసుకున్నా ఈ డెసిషన్, ఎందుకంటే నాకు నైట్ పడుకున్నప్పుడు అర్ధరాత్రి 3:30, 2 గంటలకి ఆ టైంకి కూడా కాల్స్ వచ్చాయి. నేను ఆన్సర్ చేయలేదు కానీ అవే నెంబర్ నుంచి వచ్చాయి. సో అందుకే ఏమీ అనుకోవద్దు. అలాగే బెంగళూరు మీటప్ మీద కూడా ఆ కామెంట్స్ కింద కామెంట్స్ చూస్తే విపరీతంగా ఒక కమ్యూనిటీ మీద ఎంత పగబెట్టారా అనిపించింది. నేను ఆ కమ్యూనిటీ కాదు, మీరు బెంగళూరు మీటప్ కింద కామెంట్స్ చదవండి. నేను ఏ కమ్యూనిటీనో చాలామందికి మీ అందరికీ తెలుసు, కానీ ఇది కమ్మ సంఘం మీటింగు, ఇది కమ్మ అసోసియేషన్ మీటింగు, ఇది కమ్మ స్పాన్సర్ మీటింగు అని విపరీతంగా నీచమైన కామెంట్స్ పెట్టారు. అసలు ఈ రాష్ట్రంలో అనవసరంగా పుట్టాననిపించేలా చేస్తున్నారు. అనవసరంగా నేను ఛానల్ పెట్టా, ఈ రాష్ట్రంలో అనవసరంగా బతుకుతున్నాను అనిపించేలాగా కామెంట్స్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళే, ఇంగ్లీష్లో అలా టైపింగ్స్ అవి చేస్తున్నారంటే చదువుకున్న వాళ్ళే కదా. చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? ఒక కులం మీద పడి ఇంకా ఎంతకాలం ఏడుస్తారు? మీ పార్టీ అంటే మీకు ఇష్టం ఉండొచ్చు కాక, వాళ్ళ పార్టీ అంటే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు కాక, కానీ ఒక కులం మీద పడి ఆడవడం ఎందుకు? నేను ఒక బీసీని, నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన, నేను ఒక బీసీని. నేను ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు నా ఛానల్ గురించి, నా రాష్ట్రం గురించి నేను మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక కులాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అక్కడ వచ్చిన వాళ్ళలో అన్ని కులస్తులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా మొత్తం మీద దగ్గర 72 మంది వచ్చారు. అక్కడ వచ్చిన 500 మందిలో 72 మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కమ్మ సంఘం మీటింగ్లో వస్తారా? సో అంటే రాని వాళ్ళు విపరీతమైన చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళే కొంతమంది, అంటే మనం మీటప్ పెడితే ఏదోదో ఎదిగిపోతామన్నట్టు ఏదో అవుతున్నట్టు కొంత ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి నేను మీటప్స్ నుంచి డ్రాప్ అవుతున్నాను. హైదరాబాద్ మీటప్ నుంచి నేను డ్రాప్ అవుదామని అనుకుంటున్నాను. ఇంకా పూర్తి ఫిక్స్ అవ్వాలి. అక్కడ ఒపీనియన్ పెట్టాను ఆ గ్రూప్లో, హైదరాబాద్ మీటప్ ఒపీనియన్లో ఒపీనియన్ పోల్ పెట్టాను. వాళ్ళు చెప్పే డెసిషన్ బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంకా నేను ఇంకోసారి మీటప్ అనే ఆలోచన కూడా చేసే ఆలోచన లేదు నాకు. సరే, అదంతా తర్వాత ఆలోచిద్దాం. ఇక పండుటాకులపై పగ, పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం, మండు టెండర్లో అభాగ్యుల ఆపసోపాలు, సర్కారు కర్కశ నిర్ణయాలు, ఆపై విపక్షాలపై అపనిందలు, వైకాపా వికృత క్రీడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం, చేష్టలుడిగి చూస్తున్న ఎన్నికల సంఘం. దీని మీద ఏం చెప్పాలండి? ఎన్నికలు వచ్చాయి. సో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో రాజకీయం మొదలైంది. ఆ రాజకీయం కూడా ఒక చిన్న అంశం దొరికితే చూడండి, పొలంలోకి వెళ్ళడానికి లేదా ఒక గాదిలోకి వెళ్ళడానికి ఎలుకలకు ఒక చిన్న అవకాశం, ఒక చిన్న సందు దొరికితే దాన్ని గోకి కెలికి 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 పెద్ద చేస్తాయి. పెద్ద చేసి గుంపుగా వెళ్తాయి. ఫస్ట్ ఒకదాన్ని మూత దూరుద్ది, దాన్ని పెద్ద చేసి ఆ తర్వాత గుంపులుగా వెళ్తాయి వస్తాయి. అలా మన రాజకీయంలో కూడా ఇప్పుడు ఈ టైంలో ఒక అంశం దొరికింది, పెన్షన్ల పంపిణీ అనే అంశం దొరికింది. దాన్ని రాజకీయ వికృత క్రీడ, పైశాచిక క్రీడ. వృద్ధుల్ని, ఇదిగోండి, వృద్ధుల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఊరేగిస్తున్నారు. మంచాల మీద ఊరేగించి, ఇదిగో చంద్రబాబు నాయుడు వీళ్ళకి పెన్షన్ ఇవ్వద్దన్నాడు, వీళ్ళు ఇంత బాధపడుతున్నారు అని చెప్పి రాజకీయం చేస్తున్నారు. వైకాపా వారు ఉదయాన్నే వృద్ధులు నడవలేని వారి ఇళ్లకు వెళ్ళి నల్ల జెండాలు చేతుల్లో పెట్టారు.
వారిని మంచాలు వీల్ చైర్లపై ఉంచి సచివాలయానికి వెళ్తున్నామంటూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. వీడియోలు తీశారు. ఊరు పేరు లేని ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడానికి ప్రయత్నించారు. ఇదిగో ఇవన్నీ చంద్రబాబు చేసినయా, చంద్రబాబు చేసిన కష్టాలే, చంద్రబాబు వల్లనే ఈ కష్టాలు వచ్చాయి అని చెప్పి ఇలా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం అది. మళ్ళీ ఏమనంటే నన్ను కమ్మోడు అంటారు. ఏమంటే ఇంగిత జ్ఞానం ఉండదండి మనకి. ఏది తప్పో ఏది రైటో మనం ఆలోచించలేమండి. ఎటు వెళ్ళిపోతున్నామండి మనం? చాలా చాలా వరస్ట్గా ఉందన్నమాట రాజకీయం. ఇంత వరస్ట్ రాజకీయం ఏ రాష్ట్రంలో ఉండదు, ఏ దేశంలోనూ ఉండదు నాకు తెలిసినంతవరకు. వృద్ధుల్ని, అనారోగ్యంతో ఉన్నవారిని మంచాలపై ఊరేగిస్తూ జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకు పెన్షన్ పంపిణీ చేయలేశారు కదా. బుధవారం ఉదయం నుంచి వైకాపా కార్యకర్తలు నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త రాజకీయ నాటకానికి తెరతీసింది. మంచంపై నుంచి లేవలేని వృద్ధులు, చక్రాల కుర్చీల నుంచి కదలలేని దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, నడవలేని వాళ్ళను మంచాలపై ఉంచి వైకాపా నాయకులు కార్యకర్తలే రోడ్లపైకి తీసుకొచ్చారు. వాళ్ళను ఊరేగిస్తున్నట్టు ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. చూసారా, అది రాజకీయం, మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం. వైకాపా శవ రాజకీయం. తెదేపా వల్ల ఇంటింటికి పెన్షన్లు రాలేదని దుష్ప్రచారం. మండు టెండలో వృద్ధుల్ని మంచాలపై ఊరేగిస్తూ సచివాలయకు తీసుకెళ్లిన పోయిన ఎండ దెబ్బకు తాళలేక చనిపోయిన వారిని ఇళ్లకు వెళ్ళి ప్రతిపక్షాలపై నీచ రాజకీయం. సారీ, ఇది పెన్షన్ల పంపిణీ విషయంలో. నీచం జగన్, అవాతాతలతో క్రూర పరిహాసం. అస్మదీయ కాంట్రాక్టర్లకు వేల కోట్లు, వృద్ధాప్య పింఛన్కు మాత్రం కోతలు, నిధులు విడుదల చేయకుండా కుట్రలు, బ్యాంకులకు జమకాని పింఛన్ నిధులు, ఏ జిల్లాలోనూ పూర్తిగా అందని సొమ్ము, సచివాలయాలకు వృద్ధులు బారులు, డబ్బులు లేవని చేతులెత్తేసిన సిబ్బంది, ఎండ వేడిమికి వృద్ధులు విలవెల, బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు. ఆ విషయం బయటకు చెప్పకుండా చంద్రబాబు వలన పెన్షన్లు ఆగిపోయినాయి, పవన్ కళ్యాణ్ వలన పెన్షన్లు ఆగిపోయినాయి, వాళ్ళే పెన్షన్లు ఆపేశారు అని అన్నారు. నిజంగా బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఆ విషయం నిన్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు సచివాలయాల వారీగా వెళ్ళి ఇక్కడ మీకు ఎంత కావాలి, ఎన్ని డబ్బులు ఉన్నాయని లెక్కాపత్రాలతో సహా బయటపెట్టారు. మొత్తం ఇంటికే తెచ్చిన ఆనందం. పెన్షన్ల సొమ్ము జమ అయిన చోట ప్రభుత్వ సిబ్బంది వయోవృద్ధులను నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు. విజయవాడలో తన నివాసంలోనే పెన్షన్ తీసుకున్న ఒక వృద్ధురాల ఆనందం చిత్రంలో చూడవచ్చు. వృద్ధులను రోడ్లపైకి ఇచ్చి పైసాచుకో. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో మంచానికే పరిమితమైన వృద్ధులను ఇలా రోడ్లపైకి తీసుకొచ్చారు. విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చూసారా, రోడ్ల మీదకు తీసుకొచ్చి ఊరేగించి విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారంట. అది అవసరమా? అది రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అనేది అర్థం చేసుకోండి. నేను ఒకటే, నేను ఏది నిజమనే చెప్పను. జరుగుతున్న పరిస్థితిని ఆలోచించి అర్థం చేసుకోమని చెప్తా. నన్ను తిట్టుకున్నా పర్లా, నన్ను ఏం చేయాలనుకున్నా పర్లా, కానీ రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకుంటే చాలు. మంచి ఏది, మంచి ఏది చెడు అనేది ఆలోచిస్తే చాలు. సినిమా టికెట్లు అమ్మించారుగా, పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? ఎక్స్లో సిఎస్ను ప్రశ్నించిన జనసేనని, సిఎస్ను ఎన్నికల విధులకు దూరం పెట్టండి, పింఛన్ల పంపిణీలో రసాబస్కు ఆయనే కారణం, సీఈఓ మీనాకు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పెన్షన్లు ఇస్తున్నారు కదా, పంపిణీ బాధ్యతల నుంచి తొలగించడం సబబే. ఈసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అనారోగ్య సమస్యలున్నా బయటకు రాలేని లబ్ధిదారుల ఇళ్లకు ఇళ్ల వద్దే అందజేస్తున్నామన్నారు. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం, హైకోర్టు పిల్ కొట్టివేత. నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లే. ఈ ఓవరాల్ పెన్షన్ రాజకీయం మీద 3 రోజుల నుంచి చెప్పి 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 వింటున్న మీకు కూడా చిరాకు వచ్చేస్తుంది, చెప్తున్న నాకు చిరాకు వచ్చేస్తుంది. రోజురోజుకి వింత పోకళ్ళు, కొత్త పోకళ్ళు. ముసలాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఊరేగించడం ఏంట్రా బాబు? వైసీపీ ఐపీఎస్లు 22 మందిని పక్కకు తప్పించండి, ఆ అధికారులతో ఓటుకు చేటు. ఈసీకి బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ ఫిర్యాదు. నిర్దిష్టంగా పేర్లు, ఆరోపణలతో లేక, డీజీపీ సీక్రెట్ ఫండ్స్ మింగేశారు. ఎన్నికల మేనేజ్మెంట్ కోసం ఇంటెలిజెన్స్ చీఫ్ కోట్లు. రిషాంత్ రెడ్డి ద్వారా ఫోన్ ట్యాపింగ్. విపక్ష అభ్యర్థులు నేతలను అడ్డుకోవడమే లక్ష్యం. వైసీపీ జేబులో మనుషులుగా మారారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే ఈ ఐపీఎస్లను పక్కకు తప్పించాలి. వినతి పత్రంలో పురంధేశ్వర స్పష్టీకరణ. సో కొంత ఇంకా కొంతమంది ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళందరినీ తప్పించండి అని చెప్పి ఒక 22 మంది ఐపీఎస్ల పేర్లతో పురంధేశ్వర్ గారు లేఖ రాశారంట ఎన్నికల కమిషన్కు. సో ఉంటాయి, చర్యలు ఉంటాయి, ఇంకా కొంతమంది ఐపీఎస్ల మీద చర్యలు ఉంటాయి. మలివేటి ఎవరిపై? సీమలో ఓ డీఐజీ, కోస్తా ఐజీ
బదిలీ ఖాయం. అదనపు డీజీ ర్యాంక్ అధికారిపై కన్ను. అదే దారిలో మరో ముగ్గురు ఎస్పీలు కూడా. నేడు రూప ఎన్నికల కమిషన్ నిర్ణయం. వేటుపడిన ఐజీ ఎస్పీ స్థానంలో ఎవరు? ఐపీఎస్ వర్గాల్లో జోరుగా చర్చ. ఇల్లే కాదు, ఇంకా రాష్ట్ర స్థాయిలో కీలక అధికారుల మీద కూడా యాక్షన్స్ ఉంటాయి. తర్వాత ఈరోజు 4వ తేదీ కదా, ఒక 4-5 రోజుల్లో ఉంటాయి. సో ఇవి బ్యానర్ వార్తలు. సాక్షిలో ఏమేశారో చూద్దాం. సాక్షిలో ధర్మాన్ని గెలిపించండి. చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన మేమంతా సిద్ధం సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం, ఒక భాగం ఇది, ఒక ఫోటోని తీయడం, దాన్ని జూమ్ చేసి పెద్దదిగా చేసేయడం. ఇదే ఫోటో ఒక పేజీ మొత్తం వేసినా సరే వాళ్ళే ఉంటారు, పెరగరు, జనం పెరగరు. ధర్మాన్ని గెలిపించండి. విశ్వసనీయత, మోసము రెండింటిలో మీరు దేనివైపు ఆలోచించండి. పూతలపట్టు సభలో ప్రజలకు సీఎం జగన్ పిలుపు. మీ బిడ్డ ఒక్కడిపై వీరంతా యుద్ధం చేస్తున్నారు. మంచి కోసం కుటుంబం అంతా కూర్చుని ఆలోచించండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోండి. ఎప్పుడూ జరగని విధంగా లబ్ధి కలిగి ఉంటేనే మాకు మద్దతుగా నిలవండి. అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చాం. మీ కుటుంబం మొత్తం కూర్చొని ఆలోచించండి అంట. మంచి కోసం కుటుంబం అంతా కూర్చొని ఆలోచించండి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోండి అంట. సునీత గారు, శర్మిల గారు వాళ్ళ కుటుంబమేగా, ఆ కుటుంబంతో కూర్చోవలసింది. వన్స్ మోర్ జగన్ బస్సు యాత్ర దారి పొడవున అందరి నోట అదే మాట. సీఎం జగన్కు నేరాజనం. రోడ్డుపైకి తరలివచ్చిన గ్రామాలకు గ్రామాలు ఏంటి, గ్రామాలు వచ్చేసాయి రోడ్ల మీదకి. అంటే ఇల్లు వాకిలు అన్నీ పట్టుకొని వచ్చేసారా? జనం వచ్చి, జనం కూడా ఇళ్ళని జేబులో పెట్టుకొని వచ్చేసారేంటి, రోడ్లపైకి వచ్చారంట. మేలు చేసిన జననేతకే తమ ఓటు అని స్పష్టీకరణ. ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలని నినదేత. ఎన్ని జెండాలు జతకట్టినా వారు చిత్తే. తామంతా అన్ని విధాలా ఆదుకున్న ఈ ప్రభుత్వం అంటే ఎలుగెత్తి చాటిన చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజానీకం. బా, ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఈ వర్డింగ్? సీఎం లేకపోయి ఏం చేశారు? విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు, ముఖ్యమంత్రి లేఖను గౌరవించాల్సిందే, సీఎం లేఖ రాస్తే స్పందించకపోవడం సరికాదు, స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది, సీఎం లేఖను పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదు, మీ కౌంటర్లో ఎక్కడా సీఎం లేఖ ప్రస్తావన లేదేం, ఏంటి విశాఖ ఉక్కు సెంటిమెంట్ ఇప్పుడు రెచ్చగొట్టేలా ఉన్నారు వీళ్ళు? దిగ్విజయంగా పెన్షన్ల పంపిణీ, చంద్రబాబు అనుకో కుట్రలను అధిగమించి పెన్షన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం. ఒకవైపు ఇస్తున్నారు, డబ్బులు ఉన్న చోట ఇస్తున్నారు, డబ్బులు లేని చోట ఇవ్వలేక డ్రామాలు ఆడుతున్నారు. కొన్ని సచివాలయాలకు డబ్బులు వెళ్ళాయి, అక్కడ ఇస్తున్నారు, కొన్ని సచివాలయాల్లో డబ్బులు లేవు, అక్కడేమో డ్రామాలు ఆడుతున్నారు. ముసలివాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి చంద్రబాబు వీళ్ళకి పెన్షన్లు ఆపేశాడు అది ఇదని డ్రామాలు ఆడుతున్నారు. సానుభూతి కోసం శవరాజకీయాలు జగన్కు అలవాటే. 2019లో బాబాయ్ హత్య, కోడి కత్తి, ఇప్పుడు పెన్షన్ల డ్రామా ఆడుతున్న సీఎం. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేనంత అసమర్థులా అని సీఎస్కు సూటి ప్రశ్న. తెదేప అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇంటి వద్దకు 4,000 పెన్షను. రావులపాలెం, ద్రాక్షారామం ప్రజాగలం సభల్లో తెదేప అధినేత చంద్రబాబు. సో ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వలేనంత అసమర్థులా, వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వలేరా అని చెప్పి చంద్రబాబు గారు నిన్న మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అధికార యంత్రాంగాన్ని ఒకటే అడుగుతున్నా, అధికార పార్టీ డ్రామాలు ఆడుతుంటే మీరు కూడా సహకరిస్తారా? ఒక్క నెల ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేనంత అసమర్థులా? గ్రామ సచివాలయాల్లో 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఒక గ్రామంలో సగటున 45 మంది పింఛనదారులు ఉన్నారు. రోజుకు 20 మందికి పంపిణీ చేస్తే 2 రోజుల్లో ఇంటింటికి వెళ్ళి ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాల మీద బురచల్లడానికే ఇలా చేస్తున్నారు అని చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. తర్వాత సాక్షాత్తు సీఎం దుష్ప్రచారం, ఈసీపై విపక్షాలు ఒత్తిడి తెచ్చి వాలంటీర్ వ్యవస్థను దూరం చేశాయని ఆరోపణ. చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ప్రసంగంలో కట్టుకథలు. వృద్ధులు, అసహాయులకు పింఛన్ పంపిణీలో ప్రభుత్వ చేతగాని తనాన్ని సీఎం జగన్ ఏకంగా విపక్షాలపైన నెట్టేశారు. అభాగ్యులకు, దివ్యాంగులకు ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన బాధ్యతను విస్మరించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన సభలో ఆయన తన అమానవీయతను మరోసారి కప్పిపుచ్చుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన సెలవు, పండగ రోజైన అవ్వాతాతలకు వద్దకు వెళ్ళి వాలంటీర్లు పింఛను ఇస్తూ వారి ముఖంలో చిరునవ్వు చూస్తున్నారు. 3 రోజులుగా అవ్వాతాతల పింఛన్ల కోసం పడుతున్న బాధలన్నీ మీకు కనిపిస్తున్నాయి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఎన్నికల సంఘానికి లేఖలు రాయించి ఒత్తిడి తెచ్చి ఏకంగా వాలంటీర్ అనేవాడు లేకుండా, ఆ వ్యవస్థ లేకుండా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సారీ,
అసలు ఈ పెన్షన్లు పంపిణీ రాజకీయము వాళ్ళు ఆడుతున్న మాటలు చూస్తుంటే నాకు అసలు అనవసరంగా ఈ ఫీల్డ్లో ఉన్నానేమో అనిపిస్తుంది. ఈ పెన్షన్ల పంపిణీ రాజకీయం చూస్తుంటే వాళ్ళు చెప్తున్న మాటలన్నీ ఏంటంటే చే నేను ఈ వార్తలు అనవసరంగా చదువుతున్నానేమో అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ రాష్ట్రంలో అనవసరంగా ఉన్నాననిపిస్తుంది, అది వేరే విషయంలే. కరెంటులోను కోట్లాట 7,830 కోట్లు దోచిపెట్టారా జగన్నాటకు. యాక్సిస్ ఎనర్జీతో పీపీఏకు అనుమతించిన ఫలితం. ఏపీఆర్సీ ఆమోదం కోసం 21 పీపీఏలు, గతంలో కంటే అధిక ధర చెల్లించేలా ప్రతిపాదన. మార్కెట్తో పోలిస్తే యూనిట్కు 73 పైసలు అదనం. బిడ్డింగ్ లేకుండా పవన విద్యుత్ తీసుకునేలా నిర్ణయం. ఇది పరిస్థితి. బిడ్డింగ్ లేకుండా, ఎటువంటి టెండర్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా మొత్తం ఒకరికి ఇచ్చేసి ఎలాగంట. పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఎవరో ఒక పేద కాంట్రాక్టర్ను చూసి 7,830 కోట్లు ఇచ్చేయండి, ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా, గతంలో థియేటర్ల వద్ద డ్యూటీలు వేశారు కదా, సిఎస్ను ఎక్స్లో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉండాల్సింది, కానీ ఆయనకు తీవ్ర జ్వరం కారణంగా రెస్ట్లో ఉన్నారు ఆయన. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ, సాక్షి మొదటి పేజీ కూడా ఆల్మోస్ట్ చెప్పేసుకున్నాం కదా. ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం ఏపీలోనే ఉందంట, మరి ఇతర రాష్ట్రాల్లో వాలంటీర్లు లేరు కదా అని కూడా హైకోర్టు చెప్పింది. అది మాత్రం వీళ్ళు రాయలే. పచ్చనోట్ల పంపిణీ కేంద్రాలు, బాబు బృందం వ్యాపార సంస్థలే డంపింగ్ స్థావరాలు, మార్గదర్శి కేంద్రంగా అక్రమ నిధులు పంపిణీ, నారాయణ విద్యా సంస్థల నుంచే నల్లధనం దంద, టీడీపీ బడాబాబులు షిప్పింగ్, ఆక్వా కంపెనీలే అక్రమ నిధులు గిడ్డంగులు, ప్రలోభాలు విచ్చలవిడిగా నోట్ల దంద, భారీగా దొంగ ఓట్లే లక్ష్యం, ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు బరితెగింపు. అవును, మనం అమాయకులం, మంది అమాయక పార్టీ, మంది పేద పార్టీ, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళు అక్రమాలు చేస్తారు, వాళ్ళు వాటర్లకు డబ్బులు పంచుతారు, మనం మాత్రం నీతి నిజాయితీ నిప్పు. అవతాతల ఉసురు బాబుకు తగలక తప్పదు. పేదల ఆగ్రహంలో కూటమి కొట్టుకుపోవడం ఖాయం. 2 నెలల పెన్షన్ ఆపితే వాలంటీర్లపై గెలిచినట్ట. వాలంటీర్లు నోటుకొచ్చినట్టు వాగింది మీ నోళ్ళే కదా. సచివాలయ ఉద్యోగులు ఉన్నారని ఇప్పుడే గుర్తొచ్చిందా బాబు. పచ్చనేతల కుట్రలపై మాజీ మంత్రి పేరున్నాని ఫైర్. స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసేది పేరున్నాని గారే. ఆయనకు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన గైడ్ లైన్స్ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్ చక్కగా పోసుకొచ్చినట్టు ప్రజలకు వివరించేది పేరున్నాని గారు. టీడీపీలో హాహాకారాలు. చంద్రబాబుపై సీనియర్ల తిరుగుబాటు. సీట్లు కేటాయింపులో విఫలమయ్యారని ఆవేదన. బీసీ సాగుతో 7 సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం. నమ్మించి మోసం చేశారంటున్న కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణ మూర్తి. అనపర్తి బలిలో ఇండిపెండెంట్గా నల్లమిల్లి. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రచారంలో వర్గపోరు. ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల డోన్ టీడీపీ ఇన్ఛార్జీలకు దక్కన టికెట్లు. మంత్రాలయం, కోడుమూరు, ఆదోనిలో చల్లారు నిరసన జ్వాలలు. ఒక రకంగా టీడీపీతో పోలిస్తే వైసీపీలోనే ఎక్కువ మందికి అన్యాయం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, టీడీపీతో పోలిస్తే వైసీపీలోనే ఎక్కువ మంది సిట్టింగ్లకు దక్కలేదు, టికెట్లు దక్కలేదు. కానీ వైసీపీ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లాన్డ్గా 4-5 నెలల ముందు నుంచి చక్కబెట్టుకుంటూ వచ్చారు. 1x1 దశల వారీగా చక్కబెట్టుకుంటూ వచ్చారు తెలివిగా. కానీ టీడీపీ ఒకేసారి టికెట్లు కేటాయించడంతో ఈ పరిస్థితులు వచ్చాయి, గొడవలు గందరగోళాలు. మొదటి నుంచి చంద్రబాబు గారితో అదే సమస్య, టికెట్ల కేటాయింపులో ఒక ప్లానింగ్ అది ఇది ఏం ఉండదు. సో ఆంధ్రజ్యోతి, అప్పుడు బాబాయ్ని ఇప్పుడు వృద్ధుల్ని చంపేసి డ్రామాలు ఆడాలనుకుంటున్నాడు. పెన్షన్ల పంపిణీపై శివ రాజకీయం, జగన్పై చంద్రబాబు ఫైర్. సిఎస్కు యంత్రాంగానికి బాధ్యత లేదా, నాటకాలు ఆడేవారికి సహకరిస్తున్నారా. సో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను ఇక్కడ కూడా వేశారు. తర్వాత, తంటాలు పడి తరలించిన టాటా, జగన్ రాకముందే కొందరు, వచ్చాక ఇంకొందరు, మాట్లాడుతుండగా పూర్తిగా వెళ్ళిపోయిన ప్రజలు, పూతలు పట్టి సభ కోసం 1500 బస్సులు, ఎండ దెబ్బకు బస్సు కూడా దిగిన మహిళలు, వేడెక్కిన వాటర్ ప్యాకెట్లను ముట్టుకోలేని పరిస్థితి, రోడ్ షో పేరిట బస్సులో నుంచే అభివాదం, రోడ్ షో జరిగిన ప్రాంతాల్లో చెట్లు నరికివేత, ప్రజలకు తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు. ఏంటండి ఇంకా చెట్లు నరికేస్తున్నారా, రోడ్ షో ఎన్నికల ప్రచారంలో చెట్లు నరికేస్తారా, ఎక్కడైనా ఎక్కడున్నామండి మనం. ఇంకా నిన్న మొన్న రోజు చెట్లు నరికేస్తున్నారంట రోడ్ షో జరుగుతుంటే. ఇలా ఉంటే ఇంకొక 5 సంవత్సరాలకు రాష్ట్రంలో చెట్లు అనే ఉండవు, ఎడారిగా మారిపోతాం మనం. ఎన్నికల ప్రచారం జరిగితే చెట్లు నరికేయడం, బటన్ నొక్కడానికి ఊరెళ్తే చెట్లు నరికేయడం, ఏమనంటే అలా అన్ని ఉండేమో టీడీపీ ఓడనడం, కమ్మోడని తిట్టడం, దరిద్రులారా.
తప్పులు చేస్తారు, ఆ తప్పులు తప్పు చేస్తున్నారండి చూసుకోండి అని చెప్తే, నువ్వు టీడీపీ వాడివి, నువ్వు టీడీపీ ఏజెంట్వి, నువ్వు టీడీపీ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నావు, బుద్ధి ఉండదురా, సిగ్గు లజ్జలేని కామెంట్లు. సినిమా టికెట్లు అమ్మించారుగా, పెన్షన్లు ఇవ్వడానికి చెప్పుకున్నావు, వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పెన్షన్లు ఇస్తున్నారు కదా పంపిణీ, ఇదంతా చెప్పుకున్నవే. ఈరోజు ఏం చెప్పానో ఏం చెప్పలేదు కూడా నాకైతే తెలియదు, మైండ్ అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంది. ఏ వార్త ఎప్పుడు చెప్తున్నానో, ఏ పేజీ ఎప్పుడు చదువుతున్నానో, ఎలా చేస్తున్నానో కూడా తెలియట్లేదు. రాజ్యాంగ నాశనానికి మోదీ యత్నం, అది జరగకుండా ఇండియా ఆపుతోంది. రాహుల్ వైనాడు అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్. వెంట సోదరి ప్రియాంక పట్టణంలో భారీ రోడ్ షో. వైనాడ్ బాగానే ఉంది. తమిళనాట త్రిముఖ పోరు, త్రిముఖ పోరు ఏం లేదు, తమిళనాడులో రెండే రెండు త్రిముఖ పోరులు, అవేం ఉండవు. డిఎంకే అన్న డిఎంకే అంతే. ఎస్ నేను పశుపతినే. జగన్ నిన్న నన్ను మాట అన్నారు, నన్ను పశుపతి అని సంబోధించారు. ఆ మాట విని నవ్వుకున్నాను. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు, గరళాన్ని గొంతులో పెట్టుకుని మానవాళికి కాపాడాడు, అందుకే నేను శివావతారం ఎత్తాను అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం సాయంత్రం కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెంలో రాత్రికి రామచంద్రాపురం ద్రాక్షారామంలో జరిగిన ప్రజాగరం సభల్లో ఆయన మాట్లాడారు. సీఎం గారేమో చంద్రబాబు గారిని ఉద్దేశించి అరుంధతి సినిమాలో విలన్ ఉంటాడు పశుపతి, సో అటు అలా చంద్రబాబు గారేమో పశుపతి అని కామెంట్ చేస్తే, దానికి కౌంటర్గా చంద్రబాబు గారు అవును నేను పశుపతినే, పశుపతి అంటే శివుడు పరమశివుడు, సో నేను అదే అని చెప్పి చంద్రబాబు గారు అన్నారన్నమాట. ఇంకా ఈనాడులో లోపల పేజీల్లో అసుర అసుర భూ బకాసుర, మహాభారతంలో ఉన్నది ఒక్కడే బకాసురుడు, మాయావి జగన్ రాజ్యంలోనేమో ఊరికొక బకాసురుడు, తడవకు బండెడు అన్నం రెండు దున్నపోతులు ఒక మనిషిని తిని తెంచేవాడు నాటి బకాసురుడు. జగనన్న ఆశీస్సులతో జనం భూములను లెక్క పెట్టలేనంతగా మింగేసి బ్రేవుమంటున్నారు నేటి వైకాపాసురులు. రాష్ట్ర ప్రజలందరికీ తోడుగా ఉంటా అని నమ్మకంగా అబద్ధాలు చెప్పి అధికారాన్ని చేజెక్కించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి, చేజెక్కించుకున్నారు. సీఎం కుర్చీలో కూర్చోగానే ముసుగు తీసేసిన జగన్ కబ్జాల రాయుళ్లకు కొంగు బంగారం అయ్యారు. బా ఆ ఫోటో చూసారా, ఆ ఫోటో చూడండి ఎలా వేశారు. ఈ ఫోటోలు అన్నీ నక్కలు, నక్కల ఫోటోలు వేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసి ఓర్ నాయనో. ఈనాడు అసలు ఈనాడు విజృంభించేస్తుంది. ఈనాడు వాళ్ళ కసి ఆవేదన మార్గదర్శి మీద కేసులు పెట్టి రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టిన కసి ఆవేదన కోపం క్రోధం, రాష్ట్రంలో పరిస్థితి, టీడీపీని కాపాడాల్సిన అన్ని బాధ్యతలు అన్నీ ఈనాడు నెత్తి మీద వేసుకొని ప్రతిరోజు కూడా రకరకాల వార్తలు, రకరకాల వార్తలు, ఫోటోలు. గతంలో ఈనాడులో ఇటువంటి ఫోటోలు లేవు, ఇప్పుడు మాత్రమే వేస్తున్నారు. జగన్ చేసిన వంచనకు ఏ పేరు పెట్టాలి, కృపమ్మ నా హృదయంలో నీకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కేబినెట్ హోదాలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి చేస్తామన్నారు. 2019 ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయమన్నారు, చివరిలో ఆపారు. 5 నిమిషాల కోసం 3 నెలలుగా నిరీక్షించిన జగన్ నుంచి పిలుపు లేదు. విలపించిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అవమాన భారంతో వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి. చివరికి అది ఆ పార్టీలో ఇన్నాళ్ళు ఉండి 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 చివరికి అవమాన భారం భరించలేక కిల్లి కృపారాణి కేంద్ర మాజీ మంత్రి ఆమె వైసీపీ నుంచి దూరం అయ్యారు. 3 రాజధానుల శిబిరం ఎత్తేసి తెదేపాలో చేరిక. వైకాపా మోసం చేసిందని గుర్తించామన్న బహుజన పరిరక్షణ సమితి నేతలు సమితిని తెదేపాలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం. ఒక్కొక్కరు ఒక్కొక్కరు మోసం నుంచి బయటకు రండి, మోసం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు రండి, బయటకు రావాలి, వచ్చేయాలి, టైం అయింది. ఆ రియాలిటీ షోలో ఇంకా ఎక్కువ కాలం ఉండకూడదు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎత్తేయండి. 3 రాజధానుల పేరిట ఇన్నాళ్ళు శిబిరాలు పెట్టిన వల్లే ఇప్పుడు అనవసరంగా తప్పు చేసామని వచ్చారంట. 5 ఏళ్ళుగా గుర్రు పెట్టి గురుకులాలను వెనక్కి నెట్టి 5 ఏళ్లలో నెలకొల్పింది 2 విద్యాలయాలే. బీసీ విద్యార్థులపై ఇది జగన్ ప్రేమ. తెలంగాణలో 10 ఏళ్లలో నూతనంగా 308 ఏర్పాటు. అక్కడ గురుకులాల్లో 187,000 మంది విద్యార్థులు బీసీ విద్యార్థులు. ఏపీలో చదువుతోంది 38,500 మంది మాత్రమే. నిధులు భవనాలు ఇవ్వడానికి వైకాపా సర్కారు విముఖత. సో ఆంధ్రప్రదేశ్లో బీసీ గురుకుల విద్యాలయాలు ఎలా ఉన్నాయనేది ఇచ్చారన్నమాట. అలాగే వైకాపా శివరాజుకేమో తెదేపా వల్ల ఇంటింటికి పెన్షన్లు రాలేదని దుష్ప్రచారము,
ఎండ దెబ్బకు కాలేక చనిపోయిన వారి ఇళ్లకు వెళ్ళి ప్రతిపక్షాలపై నీచ రాజకీయం, ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే అని చెప్పి వీళ్ళు ముగ్గురు చనిపోయారు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చనిపోయారని రాసుకొచ్చారు ఈనాడులో. పెన్షన్ పంపిణీల కుట్రలు, తెదేపు నేతల మండిపాటు, జగన్ అన్యాయులకు వేల కోట్లు ఖజానా ఖాళీ, పేదల బలి, మార్చి 30-31 తేదీల్లో 702 కోట్లు పెద్దలకు, పెన్షన్లకు కావాల్సింది 1900 కోట్లే అయినా పెద్దల కోసం పేదలకు కష్టాలు. ఈ ఫోటోలు అన్నీ చూస్తుంటే ఎంత బాధేస్తుందండి. ఈ పెన్షన్లకు సంబంధించి వార్తలు చదువుతున్నా, ఫోటోలు చూస్తున్నా బాధేస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. ఏంటో ఈ రాజకీయం అని. జగన్ వస్తే చెట్లు నరకాల్సిందే, గుత్తివారిపల్లిలో నరికేసిన చెట్లు ఇదిగోండి, ఇదే పరిస్థితి. ఇంకా చెట్లు నరికేస్తున్నారు ఏంటో. శవంతో జోగి రాజకీయం, పెనమలూరులో సిబ్బంది నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి, ప్రతిపక్ష పార్టీలపై నెట్టేందుకు జోగి రమేష్ ప్రయత్నం, ప్రోత్సాహంతో రాజకీయాలు వద్దంటూ బంధువుల ఆగ్రహం. మాకు తెలిసింది అదే కదా, అందుకే అన్నారు సునీత గారు, షర్మిల గారు అంటారు రక్తం మీద రక్తం, వైసీపీ పునాదులు రక్తంలో తడుస్తున్నాయి, రక్తంలో ఉన్నాయి అని. సౌమ్యుడు, ఒక్కొక్కరిని సౌమ్యుడు సౌమ్యుడు అని అంటారు జగన్ గారు, దానికి కౌంటర్ ఈనాడులో రాశారు అమ్మ. సరే కొంచెం ఇవాళ ఇలా ముగిద్దాం, కొంచెం అదంతా క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.